హాయ్ వ్యూవర్స్, వంట చిద్దాం రా ఛానల్కి స్వాగతం. ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మనం ఈరోజు చూడబోతున్న రెసిపీ కస్టర్డ్ మలాయ్ కూల్ కేక్. వావ్, పేరుంటేనే చాలా బాగుంది కదా. అయితే వాటికి కావలసిన పదార్థాలు తెలుసుకుందాం. కస్టర్డ్ పౌడర్, మైదా, షుగర్ పౌడర్, మీగడ, పెరుగు, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా. ముందుగా గ్రైండర్ జార్లో మీగడని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఈ న్యూ ఇయర్కి కేక్ని ఇంట్లోనే తయారు చేసుకొని అందంగా డెకరేట్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని చివరి వరకు చూడండి. మొదటిసారి మా ఛానల్ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అదే జార్లోకి అరకప్పు పెరుగు, అరకప్పు రిఫైండ్ ఆయిల్ లేదా కరిగించిన నెయ్యి కూడా వేసుకోవచ్చు, ఒక కప్పు షుగర్ పౌడర్ వేసి బాగా కలిసేలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో ఇసుక కానీ ఉప్పు కానీ వేసుకోండి. దాంట్లో స్టాండ్ పెట్టుకొని సన్నని మంట పైన కుక్కర్ని ప్రీ హీట్ చేసుకోవాలి. అది హీట్ అయ్యేలోపు బ్యాటర్ని కలుపుకుందాం. ఒక గిన్నెలో ఒక కప్పు మైదా, ఒక కప్పు కస్టర్డ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసి పౌడర్స్ అన్నీ మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఫస్ట్ టైం కస్టర్డ్ పౌడర్ ట్రై చేసేటప్పుడు ఎలా ఉంటుందో అనుకుని ఇబ్బంది పడేవాళ్ళు 1.5 కప్పు మైదా, 1/2 కప్పు కస్టర్డ్ పౌడర్ తీసుకున్నా పర్వాలేదు, అది కూడా చాలా బాగుంటుంది. కస్టర్డ్ పౌడర్ అవైలబుల్ లేకపోతే కంప్లీట్ మైదా తీసుకున్నా కూడా పర్వాలేదు. అవి బాగా కలిసిన తర్వాత గ్రైండ్ చేసుకున్న పెరుగు, నూనె, చక్కెర మిశ్రమం ఉంది కదా, అది వేసి ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. ఒకసారి అటు ఒకసారి ఇటు తిప్పుకోకూడదు. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న మీగడను కూడా వేసి ఉండలు లేకుండా బాగా కలపాలి. మీగడ ఒకేసారి వేయొద్దు, కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. ఎందుకంటే మనకు బ్యాటర్ లూజ్ అయిపోతే కేక్ సరిగ్గా రాదు. బ్యాటర్ గట్టిగా కాకుండా లూజ్గా కాకుండా ఇలా ఉంటే సరిపోతుంది. ఒక గిన్నెలో కొద్దిగా నూనె వేసి గిన్నెంతా గ్రీస్ చేయాలి. కొద్దిగా మైదా పిండి తీసుకొని ఎక్కడ గ్యాప్స్ లేకుండా డస్ట్ చేసుకోవాలి. బ్యాటర్ని గిన్నెలో పోసి ఇలా ట్యాప్ చేస్తే ఎక్కడైనా ఎయిర్ బబుల్ కనుక వస్తే పోతుంది. ప్రీహీట్ చేసుకున్న కుక్కర్లో ఈ గిన్నెను పెట్టేసుకోవాలి. మూతకి గ్యాస్కెట్ అలాగే ఉంచేసుకొని విజిల్ తీసేసుకొని మూత పెట్టుకోవాలి. 25 నిమిషాల దగ్గర అలారం పెట్టుకొని ఒకసారి కేక్ని చూసుకోండి. ఇది ఇంకా ఉడకలేదు, ఇంకా 10 మినిట్స్ అలా పెట్టుకుంటూ చూసుకుంటూ పోండి. నాకు కేక్ రెడీ అవ్వడానికి మొత్తం 55 నిమిషాలు పట్టింది. కేక్ పైన డెకరేషన్ కోసం డ్రై ఫ్రూట్స్ వేయించుకుంటున్నాను. కేక్ చల్లబడిన తర్వాత ఎడ్జెస్ని ఇలా చాక్తో తీసుకొని ఒక ప్లేట్ బోర్లించి రివర్స్ చేసుకోవాలి. వావ్, ఎక్కడ కూడా బ్రేక్స్ లేకుండా
చాలా బాగా వచ్చింది కదా. దీనిపైన క్రీమ్ అప్లై చేసుకుందాం. 2 స్పూన్ల షుగర్లో కొద్దిగా వాటర్ పోసి కరిగే వరకు కలుపుకోవాలి. కేక్ కంప్లీట్ కూల్ అయిన తర్వాతనే మనం క్రీమ్ అప్లై చేయాలి, లేదంటే వెన్న కరిగిపోయి మనకు కేక్ సరిగ్గా రాదు. కేక్ని మధ్యలో కట్ చేసుకొని ఇలా ఓపెన్ చేసి షుగర్ సిరప్ని వీడియోలో చూపిస్తున్నట్టు కొద్ది కొద్దిగా అప్లై చేసుకోవాలి. షుగర్ సిరప్ వలన కేక్లో కూల్నెస్ అనేది ఈక్వల్గా స్ప్రెడ్ అవుతుంది, మనకు కేక్ ఈక్వల్గా కూల్ అవుతుంది. మనకు బయట దొరికే కూల్ కేక్స్ చేతిలోకి తీసుకోవడానికి కూడా రాదు, ముక్కలు ముక్కలే కింద పడిపోతుంది. ఇలా మనం కొద్దిగానే షుగర్ సిరప్ యాడ్ చేసుకున్నాం కాబట్టి మంచిగా తీసుకోవడానికి వస్తుంది, పట్టుకోవడానికి ఉంది, సాఫ్ట్గా ఉంది, మృదువుగా ఉంది. అప్లై చేసి క్రీమ్ రాసుకోవాలి. ఒక కవర్లో క్రీమ్ నింపి వేసుకుంటే ఈజీగా వస్తుంది. మనకు కోన్స్ అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి మనం ఇంట్లో ఏవి ఉంటే అవే యూస్ చేసుకొని ఇప్పుడు కేక్ చేస్తున్నాము. ఓవెన్ కానీ అలాంటివి ఏమి లేవు మన దగ్గర. ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోటి కేక్ని, క్రీమ్ని, డిజైనింగ్ని అన్నీ చేసుకుంటున్నాం. మనకు కంప్లీట్ బయట ఎలా దొరుకుతుందో అలాగే వస్తుంది ఖచ్చితంగా. నేను ఇంతకుముందు ఇది చాలాసార్లు చేశాను కానీ అప్పుడు ఎప్పుడూ వీడియో తీయలేదు. ఇప్పుడు అందరికీ చూపించాలనిపించింది, అందుకే మీ ముందుకు తీసుకొస్తున్నాను. మేము చాలా ఎక్కువగా వేసుకున్నాము, కొద్దిగా ఇబ్బంది కలిగింది. మీరు కొద్ది కొద్దిగా నింపుకుంటూ వేసుకుంటే సులువుగా వస్తుంది. కేక్ పైన డెకరేషన్ అనేది మనకు నచ్చినట్టు మనం చేసుకోవచ్చు. కవర్కి చివరగా చిన్న కట్ చేసుకొని ఇలా డెకరేషన్ చేసుకోవాలి. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అనేవి చాలామంది చేసుకుంటారు కాబట్టి కేక్స్ అనేవి ఫుల్ సేల్ అవుతాయి. అందుకని వాళ్లకు ఈజీగా ఉండడానికి, తక్కువ ధరలో రావడానికి, లాభాలు ఎక్కువ పొందడానికి వాళ్ళు తక్కువ క్వాలిటీతో నాసి రకం ఐటమ్స్ పెట్టేసి కేక్స్ చేస్తుంటారు. అవి తినేదానికన్నా ఊరుకున్నది మీరు. ఇలా మంచిగా పర్ఫెక్ట్ మనం మంచి మంచి ఐటమ్స్తో, మనం ఇంట్లో చేసుకునే వస్తువులతో ఇలా చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. ఇంట్లో మన పిల్లల బర్త్డేస్కి కానీ, లేదంటే మ్యారేజ్ యానివర్సరీస్కి కానీ ఇలా చేసుకున్నామంటే ఎంత హ్యాపీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా, వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేస్తారు కూడా. మా మమ్మీ కేక్ చేసిందంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, వాళ్ళ ఫ్రెండ్స్తో ఎంతో గ్రేట్గా చెప్పుకుంటారు. మా మమ్మీ కూల్ కేక్ చేసింది, చాలా బాగా వచ్చింది, టేస్ట్ కూడా సూపర్గా ఉంది అలా కదా. ఈ కేక్ అనేది 3 లేక 4 గంటల సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కూల్ కేక్ రెడీ అవుతుంది. షుగర్ సిరప్ అనేది కూల్ కేక్కి కంపల్సరీ అండి. ఇలా సిరప్ అప్లై చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటేనే మనకు కూల్ అనేది కరెక్ట్గా అయిపోయి కేక్ అనేది మెత్తగా, మృదువుగా, సాఫ్ట్గా ఉంటుంది. మనకు బయట షాప్స్లలో ఎలా ఉంటుంది కూల్ కేక్ అన్నప్పుడు మనం చేతిలోకి తీసుకుంటే వస్తు రానే రాదు. వాళ్ళు షుగర్ సిరప్ చాలా ఎక్కువ యాడ్ చేస్తారు కావచ్చు, అందుకే అలా అవుతుంది. మనం కొద్దిగానే యాడ్ చేసుకున్నాం కదా షుగర్ సిరప్ని,
అందుకని మనకు అలా విడిపోలేదు. మళ్ళీ నేను చాలాసేపు ఫ్రిడ్జ్లో పెట్టలేదు, కొద్ది ఒక గంట సేపే పెట్టేసి తీసేసాను, అందుకని కూడా అది విడిపోలేదు. ఒక 3-4 అవర్స్ పెట్టుకుంటేనే మనకు పర్ఫెక్ట్ కూల్ అనేది రెడీ అవుతుంది. ఎందుకంటే వింటర్ సీజన్ కదా, చాలా కూల్గా తింటే మనకు జలుబుగా ఏమన్నా వస్తుందేమో అని చెప్పని నేను కొద్దిగానే కూల్ చేసుకున్నాను. వావ్, కేక్ డెకరేషన్ చాలా బాగుంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.